భూమి మీద మానవ జన్మ దైవ ప్రసాదితము. దేవుడు మనలను కనాలి అని అనుకున్నాడు కాబట్టి మనం ఈ భూమి మీద పుడుతున్నాము అనే సంగతి చాలాసార్లు నేర్చుకున్నాం. దేవుడు మనలను ఈ లోకమునకు పంపించాలి అని నిర్ణయించకపోతే భూమి మీద మన బ్రతుకు లేదు, మానవులముగా మన సంభవమే లేదు. అసలు ఇలా మనమందరము ఈ భూలోకంలోకి రావాలి, ఇక్కడ ఆయన బిడ్డలముగా మనం బ్రతకాలి, ఆయన స్థాయిని మనం తెచ్చుకోవాలి, ఆయన స్వరూపమును ఆయన స్వభావమును మనం సంతరించుకుని భూమి మీదనే పరిశుద్ధతను భూమి మీదనే నిర్దోషత్వాన్ని మనం కలిగి ఉండి మరణించి తద్వారా ఆయన దగ్గరకు చేరాలి అన్నది ఆయన ఆలోచన. ఆయన అనాది సంకల్పాన్ని మనం ఒకసారి చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4-6 తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులము కావలెనని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులము కావలెనని మనం పరిశుద్ధతతో బ్రతకాలి. దేనితో అంటే ఈ మానవ దేహంతో. మనం నిర్దోషులముగా దేవుని దృష్టికి కనపడాలి ఎలా అంటే ఈ మానవ దేహంతో, దీనిలో ఉన్నటువంటి హృదయంతో. మనం దేవుని దగ్గరికి చేరటానికి అనగా ఆత్మ దేవుని నుండి వెలువడి వచ్చినటువంటి ఆత్మ తిరిగి దేవుని దగ్గరకు వెళ్ళటానికి మానవ దేహము అనేది అవసరము. దేహము లేకుండా ఒక ఆత్మ భూమి మీదకు రాలేదు, ఇక్కడ నుండి దేవుని దగ్గరకు చేరుకోలేదు అనగా ఈ క్రమంలో నేను చెప్తున్నాను. ఈ క్రమంలో అంటే మనలను దేవుడే పుట్టిస్తున్నాడు. కీర్తన గ్రంథము 139 చూద్దాం. 16 మనందరికీ చిరపరిచితమైనటువంటి ఒక వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూస్తున్నవి. నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూస్తున్నవి. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితములాయను అంటున్నాడు. నేను పిండమునై ఉండగా అప్పటి నుండే నువ్వు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ నాకు ఒక ఆకారాన్ని తీసుకొస్తున్నావు అంటున్నాడు. రచయిత చెబుతున్నాడు మానవ దేహము గురించి దేవుని అభిప్రాయాలను ఆత్మ ప్రేరణతో వ్యక్తపరుస్తున్నాడు. ఇది మనం నేర్చుకుంటున్నాం ఎన్నో సంవత్సరాల నుండి. నేను పిండమునై ఉండగా అనగా మనం పిండాలుగా ఉన్నప్పుడే దేవుడి కన్ను మన మీద ఉన్నది. అప్పటి నుంచి ఎందుకు చూస్తున్నాడు? పిండము నుండి ఒక శిశువుగా ఎదిగే క్రమము తల్లి గర్భంలో ఏర్పరచబడి ఉంటుంది. పిండము నుండి ఒక శిశువుగా 9 ఎదిగే ఒక వ్యవస్థను దేవుడు తల్లి గర్భంలో ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ నిర్మాణం ఎలా జరుగుతూ వెళుతుంది, అన్ని సక్రమంగానే ఉన్నవా లేదా అనే దానిని దేవుడు చాలా జాగ్రత్తగా కనిపెడుతూ ఒకవేళ ఏమైనా తేడాలుంటే తదననుగుణంగా మార్పులు చేసుకుంటూ వెళుతూ ఆరోగ్యకరమైనటువంటి బిడ్డ ఈ లోకంలోకి తల్లి ప్రసవించడానికి తగిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటాడు. ఇది మనకు తెలియదండి, మనం పరిశీలించం. అసలు దీని గురించి మనం పట్టించుకోం. బిడ్డ కడుపులో పడినది మొదలుకొని అతడు ఆరోగ్యంగా ఉండాలి అని మనం డాక్టర్ని సంప్రదిస్తాం. కానీ మనం దేవుణ్ణి సంప్రదించకుండానే ఆయనే స్వయంగా రంగప్రవేశం చేసి మన నిర్మాణాన్ని తల్లి గర్భంలో చూసుకుంటూ వెళుతున్నాడు. అందుకే పండంటి బిడ్డ అంటూ ఉంటారు, అనగా చక్కటి ఆరోగ్యంతో పుట్టిన వెంటనే నవ్వులతో చూడటానికి ఎంతో ముద్దుగా అనిపిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే అంత జాగ్రత్తగా దేవుడు కాపాడుకుని వాళ్ళను ఈ లోకంలోకి ప్రవేశపెట్టాడు. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే మన అవయవ నిర్మాణం అంతా కూడా దేవుని వలన రూపించబడింది. అందుకే మనం అందరం ఇంత చక్కగా మంచి ఆకృతిని కలిగి ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా అందరికీ కళ్ళు సరైన చోటునే ఉన్నాయి, కాళ్ళు సరైన చోటునే ఉన్నవి, గుండె సరైన చోటునే ఉన్నది. మనకే వైకల్యము లేదు అంటే అది దేవుని దయ, దేవుని కృప. మన పట్ల దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు అన్నది మనకు ఈ మాటను బట్టే అర్థమవుతుంది. 16:4 నా దినములన్నయు నీ గ్రంథములు లిఖితములాయను అని ఉన్న చోట 1 అని అంకె వేసి కింద మూల భావాన్ని రచించారు చూడండి. లేక
నా దినములు ఒకటైనను కాకమునుపే నా అవయవములు దిన దినము నిరూపింపబడుచుండగా అన్నాడు చూడండి. అనగా దేవుడు దేనికి చూస్తున్నాడు తల్లి గర్భంలోకి అంటే, మన అవయవాలు క్రమక్రమంగా ఎదుగుతున్నవి కాబట్టి అవి సక్రమంగా రూపింపబడడానికి నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములాయను. అవయవాలన్నిటినీ కూడా గ్రంథంలో రాసేసుకున్నాడట. ఆ అవయవాలు ఈ భూమి మీద బ్రతికి ఉండే రోజులను కూడా దేవుడు తన గ్రంథంలో లిఖించుకున్నాడట, తన డైరీలో రాసేసుకున్నాడట. ఎంత ఆలోచనను ఎంత ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు అన్నది మనం తెలుసుకోవాలి. యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ, నీ హస్తములు అనగా నీ చేతులు నాకు అవయవ నిర్మాణమును చేసి నాకు ఒక రూపాన్ని ఇస్తున్నవి అంటున్నాడు. దేవుడు తన చేతులతో మనలను స్వయంగా చేసుకున్నట్ట. అందుకే మన చేతులు మన వేళ్ళు ఇంత బాగుంటాయి. మన చేతితో చేసుకున్నది మనం చాలా చక్కగా ఏడ్చి కూర్చి మనం చేసుకునే వంట ఎంత బాగుంటుందండి. మన కొరకు చేసుకున్నది ఏదైనా ఏదైనా అది తినే పదార్థం కానివ్వండి, మనం ఉండడానికి కట్టుకున్న మన చేతులతో స్వయంగా నిర్మించుకున్నటువంటి ఇల్లు కానివ్వండి, ఏదైనా సరే చాలా బాగుండాలనుకుంటాం, మనస్సు పెట్టి చేసుకుంటాం ఏ పనైనా సరే. దేవుడు తన చేతులతో ప్రేమతో ఆప్యాయంగా ఒకదాన్ని నిర్మించాట. అది ఏమిటంటున్నాడంటే, నీ చేతులు నాకు అవయవ నిర్మాణము. మన అవయవాలు దేవుడు తానే స్వయంగా తన చేతితో చేశాడంటే అదెంత విలక్షణమైనదై ఉంటుందో మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. అది చాలా గొప్పదన్నమాట. దేవుడు చేతులే రంగంలోకి దిగాయి అంటే, అంటే మీరు ఆలోచించండి, ప్రత్యేకత గురించి చేతులను చెబుతున్నాడు అంటే దేవుడికి చేతులు ఉన్నాయా? అది కాదు అక్కడ ప్రశ్న. దేవుడు తానే స్వయంగా తన చేతితో తాను రాశాడంటే దాని మీద ఎంత శ్రద్ధ తీసుకున్నాడు, ఎంత ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు అన్నది తెలియ చెప్పడం కొరకు ఉపయోగించినటువంటి పదం ఇది. ఓకే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు, జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ప్రారంభపు మనిషి గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత మానవులందరికీ కూడా ఈ దేహము ఎలా వచ్చింది అన్న దాని గురించి కూడా చెప్పుకుంటూ వెళుతున్నాడు. ప్రారంభపు మనిషిని జిగట మన్నుతో చేశాడు దేవుడు. తర్వాత ఆ క్రమాన్నంతటినీ కూడా తల్లి గర్భంలోనే ఉంచాడు, ఆ బ్లూ ప్రింట్ని అంతటినీ కూడా. కాబట్టి బిడ్డ తల్లి గర్భంలో ఆటోమేటిక్గా ఎదుగుతూ ఉంటాడు. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకునము, నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా. ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు ఒక చక్కటి ఆకారాన్ని ఇచ్చావు కదా, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, చర్మముతోను మాంసముతోను ఆత్మనైన నన్ను నీవు కప్పితివి అంటున్నాడు. కప్పాడట, ఎముకలతోను నరములతోను నన్ను బంధించి సంధించావు నువ్వు అంటున్నాడు. చూసారండి, మన దేహం అంతా కూడా ఎముకలతో నిండి ఉంటుంది. మనం నిలబడడానికి ఉపయోగపడాలి, లేకపోతే ఈ మాంసం అంతా కూడా నిలిచి ఉండాలి అంటే తప్పనిసరిగా ఎముక ఉండాలి, లేకపోతే కుప్పైపోతుంది. మాంసం అంతా ఎలా ఉంటుందండి, మాంసంలో ఇప్పుడు మేకను కోస్తాం మనం, దానిలో ఉన్న ఎముకలన్నీ తీసేసామనుకోండి, ముద్దగా అలా పడిపోతుంది అంత కింద. నిలిచి ఉండటానికి బలమైన పునాది అవసరం. ఆ పునాదిగా దేవుడు ఎముకలను ఉంచాడు మానవ దేహంలో. ఎముకలతోను నరములతోను, నరాలు రక్తాన్ని ప్రవహించడానికి ప్రవహింప చేయడానికి ఉపయోగపడే ఒక డక్ట్ ఇదంతా కూడా, ఒక గొట్టాల వంటివి అవి, కేవలం రక్తాన్ని ప్రసరింప చేయడానికే కాకుండా మొత్తం మాంసం అంతటిని శరీరం అంతటిని చుట్టి ఉంచడానికి, పట్టి ఉంచడానికి, కట్టి ఉంచడానికి దేవుడు ఉపయోగించినట్టుగా చెబుతున్నాడు. ఎముకలతోను నరములతోను నీవు నన్ను సంధించితివి అంటున్నాడు. సంధించి ఇంత గొప్పగా దేవుడు మన ఆకారాన్ని మన శరీరాన్ని తయారు చేసుకుంటూ వెళ్ళాడు. కొరింథీయులకు రాసిన 10వ చూడండి, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను అందమైన కండ్లను ఉంచాడు దేవుడు, అందమైన ముక్కు నుంచాడు దేవుడు, అందమైన ముఖ ఆకృతి, చక్కటి రూపము కలిగినటువంటి శరీర సౌష్ఠవము, శరీర ఆకృతి. కొంతమందిని చూస్తే ఎంత అందంగా ఉంటారు, వయసులో ఉన్న పిల్లలు కుర్రాళ్ళను చూసామనుకోండి, చక్కగా సన్నటి నడుము, విశాలమైనటువంటి ఛాతి, ఎక్సర్సైజ్డ్ బాడీతో చాలా పర్ఫెక్ట్గా కనబడుతుంటారు, మంచి మెయింటెనెన్స్. పిల్లల్ని చూసామనుకోండి, స్త్రీలను ఆడవాళ్ళని కానీ చూసినప్పుడు చక్కటి శరీర ఆకృతితో అందమైన రూపంతో కను విందుగా ఉంటారు మన బిడ్డో మన చెల్లో. చక్కగా తయారై మనం వాళ్ళు మనం ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని చూసి మనం దీవిస్తాం, సంతోషిస్తాం, నా బిడ్డ ఎంత చక్కగా ఉన్నదో అని మురిసిపోతుంటాం. కారణం ఏంటంటే దేవుడు శరీర అవయవాలన్నిటినీ కూడా తగిన విధంగా
ఏర్పాటు చేశాడు, రూపించాడు. ఒక చెయ్యి ఉన్నది అంటే అది దేవుని చిత్తము, కాళ్ళు ఉన్నవి అంటే అవి దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక అని మనం అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము మన శరీరంలో ఉంచెను. ఇలాగా మనకు అవయవాలన్నీ ఇవ్వడానికి దేవుడు పిండము నుండే జాగ్రత్తలు తీసుకుంటూ, ఏమైనా లోటుపాట్లు తలెత్తుతుంటే సరిదిద్దుతూ, చక్కటి ఆకృతితో ఆరోగ్యంతో దేవుడు మనలను ఈ లోకంలోనికి ప్రవేశపెడుతున్నట్టుగా బైబిల్ గ్రంథం చెబుతుండగా కొంతమంది అంగవైకల్యంతో ఎందుకు పుడుతున్నారు, వికలాంగులుగా ఎందుకు పుడుతున్నారు? ఇది మనం ఆలోచించవలసినటువంటి పాఠము. మరి దేవుడు వారి పట్ల శ్రద్ధ చూపించట్లేదా? పెండమగా ఉన్నప్పుడు చూడలేదా? వేరే పని మీద ఏమైనా ఉన్నాడా? లేకపోతే ఇంతమంది పెండాలను చూడడం దేవునికి ఏమైనా కష్టం అవుతుందా? కన్ఫ్యూజ్ అవుతున్నాడా? మన వంటి వాడా దేవుడు? దేవుడు ఒక మహాశక్తి ఆత్మ. ఆయన ఏకకాలంలో ఎన్ని కోట్ల సంఖ్యల వస్తువులనైనా మానవులనైనా చూడగలడు. ఎన్ని కోట్ల మందినైనా సరే, ఎన్ని కోట్ల అభ్యర్థనలైనా సరే ఒకేసారి వినగలడు. వాటన్నిటినీ వేరు వేరుగా ఆలోచించగలడు, అర్థం చేసుకోగలడు. అంతమందికి వేరు వేరుగా సమాధానం ఇవ్వగలడు. మనం ఫోన్లో మాట్లాడుతుండగా పక్క నుంచి మనతో ఎవడన్నా మాట్లాడుతుంది అనుకోండి, ఒక నిమిషం లైన్లో ఉండు అని వీడిని ఆఫ్ చేసి ఆ మాట వినాలి, లేదా వాడిని ఆగమని ఫోన్లో పూర్తి చేయాలి. రెండు సార్లు ఒకే పని చేయడం సాధ్యం కాదు కొన్ని సందర్భాల్లో, ఇంచుమించు అన్ని సందర్భాల్లోనూ కూడా. మొబైల్ చూస్తూ వాక్యాన్ని వినలేము. చాలామంది మొబైల్ చూస్తూ వాక్యం విందామని ట్రై చేస్తుంటారు. ఒక పక్కన ఫేస్బుక్ చూస్తూ, ఇంకో పక్కన యూట్యూబ్లో చూస్తూ, ఇంకో పక్కన వీడియో గేమ్స్ ఆడుతూ చర్చిలో కూర్చొని వాక్యం వినేద్దామని ట్రై చేస్తుంటారు. రెండు ఏకకాలంలో పనిచేయవు నాన్న, పనిచేయవు. అయితే మన వంటి వాడా దేవుడు? కాదు. ఒక డాక్టరు ఒక సమయంలో ఒక పేషెంట్ను మాత్రమే చూడగలడు. ఇద్దరిని ముగ్గురు నలుగురిని ఒకేసారి కూర్చోబెట్టి వాళ్ళందరూ ఒకేసారి చెబుతుండగా వాళ్ళకు వైద్యాన్ని చేయలేడు. ఒకరి తర్వాత ఒకరు. మానవులు ఒకసారి ఒక పనిని మాత్రమే చేయగలరు, దేవుడు అలా కాదు. 730 కోట్ల మంది, లేదా 750 కోట్ల మంది ప్రపంచంలో ప్రస్తుత జనాభా ఉన్నది కదండి. 750 కోట్ల మంది ఆడవాళ్ళే అయ్యుండి, ఇంకా ఎక్కువ మంది మగవాళ్ళు ఉండి, ఒకవేళ 750 కోట్ల మంది స్త్రీలు కూడా గర్భవతులుగా ఉంటే ప్రతి ఒక్కరి గర్భంలోని పిండమును ఆయన తన కంటితో చూడగలడు. అంత సామర్థ్యం ఆయనకున్నది, కనుకనే ఆయన దేవుడు. మరి అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను నేను అని దేవుడు చెప్పినప్పుడు, ప్రతి అవయవము తన చిత్త ప్రకారమే దేహంలో ఉంచబడుతున్నది అని ఆయన సెలవిచ్చినప్పుడు, స్వయంగా ఆయన చేతులతోనే ఈ దేహాన్ని ఆయన నిర్మించినప్పుడు, కొందరు అంగవైకల్యంతో జన్మించడానికి గల కారణం ఏమిటి? ఇది వారి లోపమా లేక దేవుడిలో లోపమా? ఇది మానవులలోని వైకల్యమా లేకపోతే దేవుడు ఏమైనా సరిగా కాన్సన్ట్రేట్ చేయలేక ఒకవేళ ఎక్కడైనా అడప దడప ఏమైనా తప్పిదాలు పొరపాట్లు వంటివి దొర్లుతున్నాయా? మానవులమైన మన వలన పొరపాట్లు తప్పిదాలు దొర్లుతాయేమో, కానీ దేవుని వలన ఎప్పుడూ పొరపాటు దొర్లదు. దేవుడు ఒకరిని బాగా పుట్టించి మరొకరిని బాగా పుట్టించక ఎవరికి అన్యాయం చేసేవాడు కాడు. మరి అటువంటి అప్పుడు అంగవైకల్యంతో ఎందుకు జన్మిస్తున్నారు అందరూ? దీని వెనుకున్నటువంటి కారణం ఏమిటి? ఇది మనకు అర్థం కావాలి. దేవుని పిల్లారా, అంగవైకల్యంతో ఉన్నవాళ్ళని చూసినప్పుడు మనం చాలా బాధపడతామండి. అందుకే అంగవైకల్యము లేదా వికలాంగులు అని అనుకుండా ఈరోజున ప్రభుత్వం ఒక కొత్త పేరు పెట్టింది వారికి. అదేమిటంటే దివ్యాంగులు అంటున్నారు. అనగా దివ్యమైన అంగములను కలిగిన వారు, అనగా అవయవాలను కలిగిన వాళ్ళు దివ్యాంగులు అని చెప్పి అంటున్నారు. వాళ్ళలో గురుడి వాళ్ళు ఉన్నారు, చెవిటి వాళ్ళు ఉంటారు, మూగవాళ్ళు ఉన్నారు, అలాగే పుట్టుకతోనే అవయవాలు చేతులు లేని వాళ్ళు ఉంటారు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, ఓకేనా అండి, కళ్ళు లేని వాళ్ళు ఉంటారు మనకు తెలుసు. ఇలా రకరకాల వైకల్యాలతో జన్మిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీరిని అందరూ ప్రత్యేకంగా చూస్తారు, జాలి పడతారు వాళ్ళ మీద.
అయ్యో అనుకుంటూ ఉంటాం మనమందరం కూడా. అలాగే ప్రభుత్వం కూడా వీరికి ప్రత్యేక రాయితీలను కల్పిస్తూ ఉంటుంది. దివ్యాంగులకు ప్రత్యేకమైన స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళని విద్యలో ప్రోత్సహించడము, అలాగే చదువులలో వారికి కొంత కోట ఇవ్వడము, ఉద్యోగాలలో కోట ఇవ్వడము, బస్సులలోనూ ట్రైన్స్లలోనూ ప్రత్యేకంగా వారికి సీట్లు కేటాయించడము, అలాగే పార్కింగ్లో కూడా వాళ్లకు ప్రత్యేకమైనటువంటి చోట్లు ప్లేసెస్ కేటాయించడము, ఇవన్నీ మనం చూస్తుంటాం. అలాగే వాళ్లకు కాళ్ళల్లో ఏదైనా సమస్య ఉంటే వాళ్లకు 3 చక్రాల సైకిళ్లను ఉచితంగా ప్రభుత్వం ఇవ్వటము, లేకపోతే కొంతమంది కాస్త నడవగలిగే వారు ఉంటే వాళ్ళకు ఈ చంకలలో పెట్టుకుని వెళ్ళగలిగే వాటి పేరేంటో తెలియదు, స్టాండ్స్ లాంటివి ఉంటాయి చూసారండి, అవి అందించడము. అలాగే వాహనాలను కూడా కొంతమంది డ్రైవింగ్ చేయగలిగే వాళ్ళు ఉంటాయి, అనగా ఒక కాలు బాగుంది మరొక కాలు సరిగా లేదు అనుకున్నప్పుడు వాళ్ళకి డ్రైవింగ్ చేయగలిగే సామర్థ్యం ఉంటే వాళ్ళకి త్వరగా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వటము, లేకపోతే వారికి వాహనాలను కూడా ఉచితంగా అందించి వారికి ఏదో ఒక విధమైనటువంటి జీవనోపాధి కల్పించి వాళ్ళను కూడా జనజీవన స్రవంతిలో సాధారణ పౌరుల వల్ల సాధారణ మనుషుల వల్ల బ్రతకటానికి ప్రోత్సాహకాలు అందిస్తూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. వెరీ గుడ్. మరి మనుషులే వికలాంగుల గురించి ఇంతగా ఆలోచించి వారికి అన్ని విధాలుగాను సహాయపడుతున్నప్పుడు, వారిని ప్రోత్సహిస్తున్నప్పుడు, అసలు వీరిలా పుట్టడానికి కారణము ఏమిటి? ఒకవేళ దేవుని వలననే జరుగుతుందా, లేక మానవ తప్పిదాల వలన ఏమైనా జరుగుతుందా అని మనం ఆలోచిస్తే దేవుని నోట నుండి వెలువడినటువంటి ఒక విశేషమైన మాట మనకు కనపడుతుంది. నిర్గమకాండంలో 4వ అధ్యాయము మోషేకు దేవునికి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ మనకు కనపడుతుంది. 3వ అధ్యాయంలోనే దేవుడు మోషేకు అగ్ని రూపంలో, లేకపోతే మీరు అనుకుంటున్నట్టుగా కనబడి మాట్లాడడాన్ని మనం చూస్తాం. 3వ అధ్యాయం అంతట్లో దేవదూతే దేవుని మాటను మోసుకుని వచ్చి మోషేకు అందిస్తుంది అనే సంగతి మనకు తెలుసు. అయితే నిర్గమకాండము 4వ అధ్యాయంలో నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళవయ్యా మోషే అని దేవుడు చెబుతుంటే, హేతువు గలుపుతుంటే, నేను వెళ్ళను అని అన్నట్టుగా మోషే కాస్త మొండికేటాన్ని మనం చూస్తాం. అప్పుడు మోషే, ప్రభువ, ఎంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. తనకున్నటువంటి ఒక లోటును మోషే దేవుడి ముందు పెడుతున్నాడండి. ఏకంగా ఆ సాకుని చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు మోషే. నేను మాట నేర్పరిని కాను అనగా మాట్లాడడం నాకు చేత కాదు, అంటే మాట్లాడే విధానం నాకు తెలియదు అని చెబుతూ మరొకటి ఏమన్నాడంటే నేను నోటి మాంద్యము అన్నాడు. నోటి మాంద్యము మరియు నాలుక మాంద్యము, మందమైనటువంటి నాలుక, మందమైన నాలుక మాటలను స్పష్టంగా ఉచ్చరించలేదు. తెలుసుకోండి, నాలుక మందమైతే ఉచ్చారణలో తేడా వచ్చేస్తుంది, శబ్దాలు స్పష్టంగా బయటకు రావు. చాలామంది నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు, ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తినేవాళ్లకు ఉచ్చారణలో స్పష్టత ఉండదు. కారణం ఏమిటంటే నాలిక బండబారుతుంది అంటారు. నిజమేనా అది అంటారు అంటే నాకు తెలియదు, వాళ్ళు అంటున్నది నేను మీకు చెప్తున్నాను. నిజమేనా నాన్ వెజిటేరియన్ ఎక్కువ తింటే నాలిక బండబారిపోయి అక్షరాలు సరిగ్గా పలకకపోవడం అంటే ఏమైనా ఉంటుందా? ఉండదు కానీ అంటారు మన సైడ్ ఉండదు. అయితే ఇక్కడ నాన్ వెజిటేరియన్ ఎక్కువ తిన్న సమస్య వల్ల ఉత్పన్నమైనది కాదు మోషేకు. సాధారణంగానే అతడి నాలుక మాంద్యము, మందమైనది అంటున్నాడు. నేను నోటి మాంద్యమును నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, మోషే నువ్వు నాకు చెప్తున్నావేంటి, అసలు నీకు నోరిచ్చింది ఎవరు, మనుషులలో నోరు ఉంచినది ఎవరు? నేనే కదా. మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాణినే గాని, చెవిటివాణినే గాని, దృష్టి గలవాణినే గాని, గ్రుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా, నేనే కదా. అంగవైకల్యంతో పుడుతున్న వారి జన్మకు కారణాన్ని పూర్తిగా దేవుడు తన మీద వేసుకున్నాడు, నేనే. ఇదేమిటండి, మనమందరం బాగుండి మరొకరు అంగవైకల్యంతో ఉండటం ఆ వ్యక్తికి బాధ కలిగించదా? ఆలోచించండి, ఇది అన్యాయం కాదా? ఇది దారుణం కాదా? అతడు ఏ తప్పు చేశాడని అతడిని వైకల్యంతో పుట్టించాలి?
ఒకరి పట్ల ప్రేమను వ్యక్తపరిచి ప్రపంచంలోని కోట్లాది మంది పట్ల ఎంతో ప్రేమను కనబరిచి ఎంతో అందంగా మానవులను పుట్టిస్తున్నటువంటి దేవుడు కొందరి పట్ల ఇలా వ్యవహరించడం ఇది సమంజసమా? దేవునికి ఇది తగినదా? ఇది అన్యాయము కాదా? దేవుడు అన్యాయస్తుడా? కాదు. మరి కానప్పుడు దేవుడు ఎందుకు కొందరిని ఇలా పుట్టిస్తున్నాడు? మనం జీవితం బాగోపోతేనే దేవుని తిట్టేసుకుంటూ ఉంటాం మనం. అంతేనండి, నా బ్రతుకు ఇలా తగలబెట్టాడు దేవుడు అంటూ ఉంటారు కొందరైతే. నా జీవితం సర్వనాశనం అయిపోయిన దేవుడు నాకేమీ మేలు చేయలేదు అని బాధపడుతూ ఉంటారు. కాపాడలేదు దేవుడు అని కొంతమంది దుఃఖిస్తూ ఉంటారు. మనకు తెలుసు, అన్నీ సక్రమంగా ఉండి అవయవాలన్నీ కూడా బాగుండి మనం అనుకున్నది జరగకపోతేనే మనం దేవుడిని నిందించేస్తున్నప్పుడు, అసలు అవయవాలే సరిగ్గా లేకపోతే ఇంకా అసలు దేవుడిని ఎలా ఆడిపోసుకుంటారో, అనగా పైకి అనకపోయినా మనసులో ఎన్ని తిట్టుకుంటారో మీరు ఆలోచించాలి. మరి అవకాశాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు వాళ్లకు? వారు అలాగ మానసికంగానూ శారీరకంగాను కృంగిపోవడం, సమాజంలో చిన్న చూపుకి లోను కావడం దేవునికి ఇష్టమా? దేవుడు మనకు కాళ్ళిచ్చాడు, చేతులిచ్చాడు, అవయవాలన్నీ ఇచ్చాడు. మనం చాలా దృష్టివంతులు అండి, కానీ కొందరి పరిస్థితి ఇలా లేదండి. అది చాలా బాధాకరం. మరి దీనికి ఎందుకు దేవుడు అవకాశం ఇచ్చాడు? ఆయన ఉద్దేశం ఏమిటి? ఆయన ఆలోచనలు ఏమిటి? మనకు అర్థం కావాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మానవులకు నోరిచ్చిన వాడెవడు మగవానినే కానీ చెవిటివానినే కానీ దృష్టి గలవానినే కానీ గుడ్డివానినే కానీ పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా, కాబట్టి నువ్వు నోరు మూసుకుని వెళ్ళు అని మోషేకు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. కోపపడ్డాడు మోషే మీద. నువ్వు నాకు చెబుతున్నావు ఏంటి మోషే? ఇదంతా చేస్తున్నది నేను కాదు, నిన్ను ఇలా పుట్టించింది నేను కాదా అన్నాడు. ఒకటే మాట, నిన్ను ఇలా పుట్టించింది నేను కాదా? ఇంకేం మాట్లాడతాడు మోషే? నోరు మూసుకుని, నువ్వు సరిగ్గా మాట్లాడలేవని నాకు తెలుసు, అందుకే నీకు సపోర్ట్గా ఎవరినిచ్చాను? అహరోను మీ అన్ననిచ్చాను, మీ అన్న వచ్చి నీకు నోరు అవుతాడు అన్నాడు. నీకు నోరు అవుతాడు, నీ మనసుకు శబ్దాన్ని ఇస్తాడు మీ అన్నయ్య. నువ్వు మాట్లాడలేనివన్నీ కూడా మీ అన్న దగ్గరుండి జరిగిస్తాడు, నీకు హెల్పర్గా మీ అన్న ఉంటాడు, వెళ్ళు ఏం కాదు అన్నాడు. వెరీ గుడ్. అంటే వీళ్ళందరినీ పుట్టిస్తున్నవాడు దేవుడే. మరి ఇటువంటి వారిపై దేవునికి ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి అంటే, వారి పట్ల దేవుడు ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధ కంటే ఎక్కువ శ్రద్ధనే కనపరిచాడు. వారి గురించి ఇశ్రాయేలులో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. లేవీకాండము 19:14 చెవిటి వాణిని తిట్టకూడదు. చెవిటి వాణిని తిట్టకూడదు అన్నాడు. ఎందుకు తిట్టకూడదు? ఒకరిని మనం తిట్టినామనుకోండి, తిట్టాడు అనే బాధ మనకు కలుగుతుంది. ఇప్పుడు చెవిటి వాడిని తిట్టామనుకోండి, మనం వాడిని ఏం తిట్టామో వాడికి వినపడదు, కాబట్టి వాడు మదన పడిపోతాడు, లోపల నలిగిపోతాడు, మానసికంగా కుంగిపోతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వైకల్యం కలిగిన వారి ఎదుట వారి వైకల్యానికి సంబంధించినటువంటి మాటలను కానీ, వారిని అవమానించే మాటలను కానీ, వాళ్ళని తక్కువ చేసే మాటలు కానీ, ఒకవేళ చెవిటి వాడైతే వాడిని తిట్టడము, అలాగే గుడ్డివాణి ఎదుట వాడికి కనపడదు కదా అని వాడిని పడగొట్టడానికి ఏమైనా అడ్డంగా వేయటము వంటివి చేయకూడదు అని చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. చాలా స్పష్టంగా అనగా, నాటి కాలంలో చెవిటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నాటి కాలంలో గుడ్డివాళ్ళు కూడా ఉన్నారు ఇశ్రాయేలు సమాజంలో అనే సంగతి మనకు అర్థమవుతుంది. అలాగే ఇతర వైకల్యాలు కూడా కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గుడ్డివాడి కన్నా కుంటివాడు కాస్త కూస్తే బెటర్, అంతే కదండి. గుడ్డితనము కన్నా కుంటితనం కాస్త కూర్చో బెటర్. కారణం ఏంటంటే, గుడ్డితనం మరీ భయంకరమైనటువంటి వైకల్యము, అసలు ఈ లోకాన్ని చూడలేము, అడుగు తీసి అడుగు వేయలేము. అలాగే మూగవాణి కన్నా చెవిటివాడు కాస్త బెటర్. మూగవాణి కన్నా చెవిటివాణిని కూడా సమస్య, పాపం ఏమీ వినిపించదు. మూగవాడు చెప్పలేడు, చెవిటివాడు వినలేడు. కాబట్టి చెవిటివాడి పరిస్థితి బెటరే, మూగతను మరీ బాధాకరమైనది. అయితే ఇవన్నీ కూడా వైకల్యములు, ఇవన్నీ కూడా సమస్యలే. కాబట్టి వారి విషయంలో మీరందరూ మానవత్వంతో వ్యవహరించండి అన్నాడు. మానవత్వం, నీలాంటి మనిషే కానీ వాడు సమస్యతో పుట్టాడు, కాబట్టి వాడి పట్ల జాలి చూపించాలి, ఎవరు వారికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు అని
చెబుతున్నాడు. అలాగే లూకాసు వార్త 14వ అధ్యాయం, మరియు ఆయన తన్ను పిలిచిన వారితో ఇట్లనను, నీవు పగటి విందునైనను రాత్రి విందునైనను చేయినప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలువవద్దు. మరి ఇంకెవరిని పిలుస్తాము? ఇంకెవరిని పిలుస్తాము? వాళ్ళెవరిని పిలువవద్దు స్పష్టంగా చెప్పాడు. అయితే నిన్ను వారు మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును అంటున్నాడు. ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు ప్రియులను పిలువు, అంగహీనులను పిలువు, కుంటివాండ్రను గుడ్డివాండ్రను పిలువు. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు అవుతావు అని చెప్పాడండి. అంటే వారికి ప్రాధాన్యతనిమ్మంటున్నాడు. కాలేజీలో చదువుతున్నప్పుడు కుంటి అతను ఒక అతను ఉండేవాడండి, చెక్కలు పట్టుకుని నడిచేవాడు. డిగ్రీ భీమవరంలో చదువుతున్నప్పుడు ఇంచుమించు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉండేది క్లాసు. రెండు క్లాసులు అయిన తర్వాత ఒక అరగంట లేజర్ టైం ఉంటుంది, అప్పుడు టీలు తాగుటకి టిఫిన్ చేయటకి బయటకు వెళ్ళేవాళ్ళం అందరూ. అతను ఒక్కడ కూర్చుని ఉండేవాడు. ఎందుకు మాలాగా చెక్కచెక్క నడుచుకుంటూ రాలేడు, నిలబడలేడు ఎక్కువసేపు. ఈ చెక్కల మీద ఈ బోట్ల మీద ఎంతసేపు నుంచి క్రితం నొప్పులు వచ్చేస్తాయి కదండి, నడవడానికైతే పర్వాలేదు, రండి అంటే మీరు వెళ్ళొచ్చి చేయండి అని తనలో తను బాధపడిపోతుంటాడు. మనకు తెలుసు కదండి, ఇప్పుడు డిగ్రీ అంటే చక్కగా కుర్రాళ్ళందరూ ఆడుతూ పాడుతూ కేరింతలు తుళ్ళింతలతో ఉండేటటువంటి వయసు. ఆ వయసులో అందరితోనూ కలిసి లేకుండా ఒక్కడే ఆత్మన్యూన్యత భావం ఉంటారు సరండి. ఆ ఫీలింగ్తో నా పరిస్థితి ఇలా అయిపోయింది, నేను అందరిలోనూ కలవలేకపోతున్నాను అనేటటువంటి బాధతో అతడు ఉండేవాడు. అయినా సరే ఏదో ఒక రకంగా కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే అలాగే ఫీల్ అవ్వకుండా మీరు పదండి అని చెప్పి బలవంతం కదని తీసుకెళ్ళిపోయేవాడు. ఎందుకు? అందరితో కలవాలి. వాడు గుడ్డివాడు కదా అని అలా వదిలేసారు, లేకపోతే మూగవాడు కదా, లేకపోతే కొంటివాడు కదా అని విడిచిపెట్టేశారు అనుకోండి, అందరూ వాళ్ళు మరింతగా దిగజారిపోయి కృంగిపోతారు, మానసికంగా కృంగిపోతారు దేవుని పిల్లారు. కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యతలు నిమ్మంటున్నాడు. ఏమంటున్నాడు? నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గుడ్డివాండ్రను పిలువము, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు అవుతావు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. నీతిమంతుల పునరుద్ధానమందు దేవుడు దీన్ని మనము చూపించిన ఈ ప్రేమను ఈ ఆదరణను ఆప్యాయతను పరిగణలోనికి తీసుకుంటాడు అని చెప్తున్నాడు. పరిగణలోనికి తీసుకుంటాడు. బాగుంది కదండి, ఒక మంచి అవకాశం ఇచ్చాడు మనకి దేవుడు. వెరీ గుడ్. ఇప్పుడు అసలు ఇలా జన్మించడానికి గల కారణం ఏమిటి? ఎందుకు కొందరిని దేవుడు ఇలా పుట్టిస్తున్నాడు అన్నది మనం ఆలోచించాలి. ఇది రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి, నిర్ణీత కాలానికి కొంతమందిని దేవుడు ఇలా కావాలని పుట్టించాడు. పరిమిత కాలానికి, నిర్ణీత కాలానికి. ఈ నిర్ణీత కాలం మినహా మిగిలిన కాలములన్నిటిలోనూ దేవుడు ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము దేవుడు ఇలా పుట్టించుకుంటూ వెళుతున్నాడు. కాబట్టి పరిమిత కాలానికి చెందిన పని ఏమిటో మనం ముందుగా చూద్దాం. ఓకే, యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడను. పుట్టుకతోనే గుడ్డివాడు. ఎంత దారుణం చూడండి, బాగా గమనించండి. ఈ రోజున అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు రెండు విధాలుగా ఉంటారు. ఒకటి బై బర్త్ పుట్టుకతో వైకల్యంతో జన్మించిన వాళ్ళు, రెండవ వాళ్ళు ప్రపంచంలోని వివిధ ప్రమాదాల వలన తమ అవయవాలను పోగొట్టుకున్న వాళ్ళు. ఇక్కడ మనం మాట్లాడుతున్నది పుట్టుకతో జన్మిస్తున్న వాళ్ళ గురించి, పుట్టుకతోనే వైకల్యంతో పుడుతున్న వాళ్ళ గురించి. ప్రమాదాలలో పోవటం అనేది అది మన స్వయంకృతం, దానికి ఎవరు ఏం చేయలేరు. ఇక మీకు చాలాసార్లు చెప్పాను, మనిషి యంత్రాన్ని కనిపెట్టుకునండి, తెచ్చుకున్న ముప్పు అంతా ఇంత కాదు. యంత్రం మొదలైన తర్వాత, అనగా ఇంజిన్ లేదా మెషిన్ అనేది మొదలైన తర్వాత మరణాల సంఖ్య విపరీతంగా పెరగటం మొదలుపెట్టింది. అంతేకాకుండా మనుషులు వికలాంగులైపోతున్నారు, అవయవాలను పోగొట్టుకుంటున్నారు. బస్సుకు స్పీడ్ పెట్టుకున్నాం, బాగా స్పీడ్గా వెళ్ళటం థ్రిల్, మనకి స్పీడ్గా కొడతాము, యాక్సిడెంట్ అవుతుంది, ప్రాణమన్నా పోతుంది, అవయవాలన్నా పోతాయి. లేక ప్రాణము అవయవములు పోకపోయినా తీవ్ర అనారోగ్య స్థితుల్లోనికి వెళ్ళిపోయి కోమాలో ఉండి జీవితాంతం మంచం మీద ఉండిపోతున్న వాళ్ళు ఉంటున్నారు మనకు తెలుసు. ఇవాళ శ్రీశైలమైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది, లోపల విద్యుత్ ఉత్పత్తి కొరకు డ్యామ్ కింద, డ్యామ్కు ముందు వాటర్ వెళుతుంది కదండి, దాని కింద ఈ పవర్ ప్లాంట్లు కడుతూ ఉంటారు లోపల, దానిలో ఫైర్ జరిగింది.
అంత లోపలికి అసలు నిన్ను ఎవడెళ్ళమన్నాడు? అది మనిషి చేసుకున్నటువంటి స్వయంకృతం. లోపల ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగిపోయింది. ఇలా మనం అనునిత్యం ఎన్నో ప్రమాదాలను చూస్తాను. నిన్న కాక మొన్న కేరళలోను విమానం కూలిపోయింది కదండి. ప్రయాణించాలి, మనకి విమానం అవసరం. విమానం ఎక్కాము, అది కూలింది, చచ్చామంతే. కార్లలో ప్రమాదాలు, విమానాల ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, మోటార్ సైకిల్ ప్రమాదాలు, యాక్సిడెంట్లతోనే మరణిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువ, లేక అవయవాలను కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువ. వారి గురించి కాదండి మాట్లాడుతుంటా. అది రెండవ కేటగిరీ. మొట్టమొదట దేవుని వలననే ఇలా పుడుతున్న వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. వాళ్ళ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆ శిష్యులు వాడిని చూపించి యేసుక్రీస్తు గారికి బోధకుడ, వీడి జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, వీడి గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు పాపము చేసెను అంటున్నారు చూడండి. అంటే మనం పాపాలు చేస్తే మన పిల్లలు గుడ్డివాళ్ళుగా పుడతారా? అంతే కదండి. వీడ వీడిని కన్నవారా? మనం చేసిన పాపాల వలన కూడా మనం గుడ్డివాళ్ళుగా ఎలా పుడతాము అసలు వీళ్ళ ప్రశ్న తప్పు. అంటే గత జన్మలు అనే దాని మీద వీళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారా శిష్యులు అని మనం ఇక్కడ ఒక ప్రశ్నను లేవనెత్తాల్సి ఉంటుంది. ఓకే, గత జన్మ గురించి ఆలోచించి గత జన్మలో వీడి పాపం చేయడం వల్ల ఈ జన్మలో గుడ్డివాడిగా పుట్టాడా వంటి సిద్ధాంతం ఏమైనా వీళ్ళ ఆలోచనలో ఉందా అంటే మనకు తెలియదు. కానీ ఈ ప్రశ్న మాత్రం చూస్తుంటే మనకు కొంచెం తేడాగానే కనిపిస్తుంది. ఏమిటంటే, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా లేక వీడి కన్నవారా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు గారు సమాధానం చెబుతూ, వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు గాని అనగా మనుషులు పాపాలు చేయటం వలన లేక తల్లిదండ్రులు పాపాలు చేయటం వలన వారు చేసినటువంటి పాపాల ఫలితం బిడ్డల మీదకు రాదు అని స్పష్టంగా చెప్తున్నాడు. తల్లిదండ్రులు తప్పు చేయటం వలన బిడ్డల వైకల్యంతో పుట్టరు అని, పాపము చేయలేదు గాని దేవుని క్రియలు విని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాణిగా పుట్టెను అన్నాడు. దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షం కావాలి. యేసుక్రీస్తు గారు ఈ లోకంలోకి వచ్చారు. ఒక మామూలు మనిషిగా 30 ఏళ్ళు బ్రతికిన ఆయన సడన్ గా ఒక రాత్రికి రాత్రి నేను దేవుని కుమారుడను అని ప్రకటించుకుంటే ప్రపంచం ఎలా నమ్ముతుందండి? ఒక ఓవర్ నైట్ లో నేను దేవుడి దగ్గర నుంచి వచ్చిన దేవుని కుమారుడని సడన్ గా ప్రకటించేటప్పటికి చుట్టూనటువంటి ప్రపంచం షాక్ అయిపోదు? కాబట్టి ఆ షాక్ నుంచి బయటకు వచ్చి ఈయన దేవుని కుమారుడని గుర్తించాలి అంటే అప్పటికి ప్రపంచంలో జరగని విశేషమైన కార్యములు క్రీస్తు వలన జరగాలి. ఏమిటది? పుట్టుగుడ్డివాడు అందరికీ తెలుసు. వాడికి కళ్ళు ఇప్పించిన నాడు ఒక సాధారణమైనటువంటి వడ్లవాణి కుమారుడైనటువంటి యేసు అనే అతను ఏకంగా పుట్టుగుడ్డివాడికి కనుడు ఎలా తెరిపించగలిగాడు? అంటే ఇంతకాలం మన మధ్యలో నివసించిన ఆయన, మానవుడిగా నివసించిన ఈ వ్యక్తి యేసు మామూలు మనిషి కాడన్నమాట. ఆయన సాక్షాత్తు దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి దేవుని కుమారుడు అన్నమాట అని నాటి ప్రపంచం నివ్వెరపోయి నమ్మాలి అనే ఉద్దేశంతోనే దేవుడు కొన్ని విశేషమైన పనులను నాటి కాలంలో ప్రత్యేకించి సందర్భానుసారంగా కాలమునకు అనుగుణంగా జరిగించాడు. వాటిలో ఒకటి, గుడ్డి వాళ్ళు వైకల్యాలతో ఉన్నవాళ్ళు జబ్బులతో ఉన్నవాళ్ళు నాటి కాలంలో ఉండటం, వారిలో ఒకడే ఈ గుడ్డివాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, వీడు కానీ వీడు కన్నవారైన నువ్వు పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవుని క్రియలు క్రీస్తునందు ప్రత్యక్షపరచబడాలి, ఇది వాడిని అలా పుట్టించడం వెనుకున్నటువంటి ఉద్దేశం. ఇలాగా నాటి కాలంలో దెయ్యాలు రావటము, దెయ్యాలు పట్టడానికి దేవుడు అనుమతినివ్వటము, మానవులను పట్టడానికి అనుమతులను ఇవ్వటము, కొన్ని రోగాలు నాటి ప్రజలకు రావటము, వాటిని యేసుక్రీస్తు గారు బాగు చేయటము, ఇవన్నీ క్రీస్తు దేవుని కుమారుడని నిరూపించడానికి దేవుడు ఏర్పరిచినవి, నాటి కాలంలో ఏర్పరిచినవి. వెరీ గుడ్. అయితే కేవలం ఈ కాలము మాత్రమే కాకుండా మిగిలిన కాలం అంతా కూడా, అనగా మానవులు ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుండి పుట్టినప్పటి నుండి నేటి వరకు కూడా అంగవైకల్యంతో ఉన్న వాళ్ళను దేవుడు పుట్టిస్తూనే వెళుతున్నాడు. వాళ్ళు పుడుతూనే ఉంటున్నారు. ఎందుకు అన్నది మనం ఆలోచించాలి. ఎందుకు దేవుని పిల్లలారా, వీళ్ళకి అవయవాలు లేవు అని మనం చెప్పుకుంటున్నాం. ఓకే, అయితే అసలు అవయవాలు దేవుడు ఎందుకు ఇస్తున్నట్లు ఏముందండి?
అవయవాలు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? మనకి ఎన్ని కళ్ళు ఎందుకు ఇచ్చాడు? చక్కగా చూస్తామని. కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? నడుచుకుంటూ కావలసిన చోటుకు వెళతామని. చేతులు ఎందుకు ఇస్తున్నాడు? కష్టపడి పని చేసుకుంటామని. లోపల ప్రతి అవయవాన్ని దేవుడు ఎందుకు ఉంచాడు? దేహం లోపల అంతరింద్రియాలను, అంతర్భాగాలను, అంతర్ అవయవాలను ఎందుకు ఉంచాడు దేవుడు? వాటితో ఈ దేహం అంతా సక్రమంగా నడవాలి కాబట్టి. వెరీ గుడ్. కొందరికి ఎందుకు ఇవ్వట్లేదు? కొందరికి ఎందుకు అవయవాలలో లోపాలను దేవుడు కల్పిస్తున్నాడు? ఈ భూమి మీద మనతో పాటు చాలా జీవులు బ్రతుకుతున్నాయి. వాటిలో జంతువులున్నాయి, వాటిలో పక్షులున్నాయి, వాటిలో పశువులున్నాయి, పురుగులున్నాయి, సరీసృపములు ఉన్నవి, అనగా కడుపుతో పాకే ఉన్నాయి, చేపలు కూడా ఉన్నాయి, మొక్కలు బ్రతుకుతున్నాయి, మనము బ్రతుకుతున్నాము. ఒక సింహముతో మిమ్మల్ని మీరు పోల్చుకుని చూడండి. సింహము అనగానే అదొక క్రూర జంతువు, పైగా సింహము అనగానే మనకు ఒక కింగ్, ఒక రాజు, అడవికి రాజు, అలాగే హీరోలా మనకు కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే దాని ఆకారము, దాని ముఖము ఎంత గంభీరంగా ఉంటుంది, కళ్ళు ఎంత క్రూరంగా ఉంటాయి, అసలు దాన్ని చూస్తేనే మన గుండె జారిపోతుంది మొట్టమొదటి. అది లోపల బోన్ అవతలు ఉన్నా సరే, జూలో మనం బోన్ ఇవతలు ఉన్నా సరే, పడుకున్నది అలా లేచి అలా చూసింది అనుకోండి, అది మామూలుగానే చూసినా మనకు ఉండి జళ్ళు మండు. ఎందుకంటే దాని ఆకృతి అంత గంభీరంగా, అంత సీరియస్గా ఉంటుంది. దాని జోలికి వెళ్ళం మనం, దాన్ని అక్కడ చూడగానే ఇక్కడ గుండెకిపోతుంది అంతే మనం. ఇప్పుడు ఆ సింహంతో మిమ్మల్ని పోల్చుకొని చూసుకోండి ఒకసారి. సింహమే కావచ్చు, కానీ ఒక మాంసాన్ని పెట్టండి, ఎలా తింటుందో చూడండి. మాంసాన్ని ఒక పెద్ద మేకను, మేక పిల్లను అక్కడ వేశారనుకోండి, ఎలా తింటుంది? దాన్ని ఇలా రెండు కాళ్ళతో పట్టుకుని నోటితో డైరెక్ట్గా పంటితో కొరికి నములుతూ తింటుంది. అదే మనకి ఎవరన్నా ఒక కోడి పిల్లని అలా విసిరారనుకోండి, ఒక నల్ల కోడిని, నాటుకోడి పెట్టిన అలా విసిరారనుకోండి మన దగ్గరికి, మనం ఏం చేస్తాం? మనం కూడా వెంటనే దాన్ని రెండు కాళ్ళు పట్టుకుని దాని మీద పడిపోతాం తినేటకే? లేదండి. దాన్ని చాలా చక్కగా చేసుకుని దేవుడు మనకు ప్రసాదించేటువంటి సమస్త ఆహార పదార్థాలను దానిలో వేసి మనం ఎలా తినగలమో అలా దానిని వండుకుంటాము. అంతే కదా, అదే దానికి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం. మనకన్నా బలంలో పెద్దది కావచ్చు, ఆకారంలో పెద్దది కావచ్చు, కానీ మన హోదా, మన స్థాయికి దాని స్థాయికి చాలా వ్యత్యాసం ఉంది. ఇది మనిషి గమనించాలి. ప్రతి జీవికన్నా తాను ఎంత గొప్పవాడో మనిషి తెలుసుకోవాలి. మనకన్నా ఆకారంలో ఎంతో పెద్దదైనటువంటి ఏనుగు, మనకన్నా సైజులో ఎంతో భారీగా ఉండేటటువంటి జిరాఫీ, మనలను నొక్కేసి తన కౌగిలిలో బంధించి మన ఎముకలు విరిచి తినగలిగే శక్తి ఉన్నటువంటి ఎలుగుబంటి, ఏమండి, ఇవన్నీ కూడా జీవులే. కానీ అవి మాట్లాడటం లేదు, మన వల్లే బట్ట కట్టుకోవడం లేదు, మన వల్లే వండుకు తినటం లేదు, మన వల్లే కుటుంబ జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని గడపటం లేదు, మన వల్లే ఎక్కడికి కావాలి అంటే అక్కడికి వెళ్ళటం లేదు. మాకు ఇది కావాలి అని అవి ఏనాడు నోరు తెరిచి అడిగే అవకాశం లేదు. అనగా ఈ జీవులన్నిటికన్నా కూడా మన జీవితము చాలా గొప్పది. మానవ దేహము, మానవ బ్రతుకు సర్వోత్కృష్టమైనది అని మనం తెలుసుకోక తప్పదు. అవునండి కదా, అవునా కదా. పిల్లిని చూడండి, కుక్కను చూడండి, లేకపోతే పురుగులను చూడండి, చిన్న చిన్న చీమలను చూడండి. మనం నడిచి వెళుతున్నప్పుడు మన కాలి కింద, మన బరువు వల్ల ఎన్నో చీమలు, పురుగులు చచ్చిపోతుంటాయి. అరే కింద పురుగులు ఏమైనా ఉన్నాయా, చీమలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే సూక్ష్మ జీవులు ఏమైనా ఉన్నావా అని చెప్పి, సూక్ష్మ క్రిములు ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటూ అడుగులు పక్కకు పక్కగా వేసుకుంటూ వెళ్ళాం. గుడ్డెద్దు జీలమంటే వెళ్ళిపోతుంటాం అంతే. మనకేం పట్టిందండి, గాడ్ది గుడ్డు అంటే మనకన్నా వాటి జీవితము చాలా చిన్నది, వాటికన్నా మన బ్రతుకు, మన విలువ చాలా పెద్దది, చాలా గొప్పది అనే సంగతి మనకు అర్థమవుతుంది. పురుగులను చూసాం, చీమలుంటే మనం ఏం చేస్తామండి? చీమలుంటే మ్యాక్సిన్ వేసేస్తామంటే ఏమంటే చంపేయడమే కదా. ఎలకలు విసిగించేస్తాం అనుకోండి, ఎలా ఏం చేస్తాం? ఎలకలకి బోన్ పెట్టేస్తామంతే, అది చావాలి. దోమ కుడుతుంటే మనం ఏం చేస్తామండి? దోమలు కుట్టకేం చేస్తాయండి?
దోమలు కుట్టకేం చేస్తే అవి ఎలా బ్రతకాలండి? రక్తం తాగే కదా బ్రతకాలి. అలాగే కదా దేవుడు నియమించాడు మన తల్లో పేలు. ఆడవాళ్ళు స్నానాలు చేయరు, తల స్నానాలు వారానికి ఒకసారి, రెండు వారానికి ఒకసారి. తల నిండా పేలు పుచ్చిపోయి ఉంటాయి కొంతమందికి. ఈర్లు అంటారు చూసారండి. ఆడవాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు చూడండి ఏం చేస్తుంటారు, ఇంటి దగ్గర ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తుంటారండి? తల దువ్వుకుంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటి? పేలు పుచ్చిపోయాయి కొంతమందికి, అందరి గురించి కాదు నేను అంటుంటే, కొంతమందికి. ఓకేనా? పుచ్చిపోయిందంటే మరి పేను నువ్వు తీసి చంపేస్తే పేను ఎలా బ్రతుకుతుంది? దోమ ఎలా బ్రతుకుతుంది? ఏమండి, ఈగలు పెరిగాయి అనుకోండి, ఎలక్ట్రికల్ ఏదో పెట్టేస్తాం వాటిని చంపడానికి, లేకపోతే స్ప్రే కొట్టేసేస్తాం ఈగలని చావటాకే. అవి కూడా మన వంటి జీవులే, కానీ మనలను బ్రతికించడం కొరకు అవి చచ్చిపోతాయి. అవి మనకు హాని కలిగించకూడదు, వాటికన్నా మనం ఎంతో గొప్ప వాళ్ళము. ఇప్పుడు మన విలువ తెలియాలి అంటే మనతో పాటు బ్రతుకుతున్నటువంటి జీవి దాని బ్రతుకు ఎలా ఉన్నది, దాని స్థితి ఎలా ఉన్నది, దానికన్నా లేకపోతే వాటికంటే మనమెంత గొప్ప వాళ్ళు అన్నది మనకు అర్థం కావాలి. అందుకే ప్రపంచంలో ఇన్ని లక్షల జీవరాశులు, ఇన్ని లక్షల జీవరాశులు ప్రపంచంలో దేవుడు ఉంచటానికి ఇదే కారణము. లక్షల రకాల జీవరాశులు, జీవ వైవిధ్యము ఈ ప్రపంచంలో. సముద్రంలోని లేకపోతే నీటిలో తిరిగే జీవులను చూడండి, నీటిలో, నీటిలో చేపలు పెద్ద పెద్ద భారీ ఆకృతులు మనకు కనిపిస్తూ ఉంటాయి, కానీ అది దానిని దాటి బయటికి రాదు. ఏమండి, తోటి చేపలను తిని బ్రతకాలి. ఏం తింటాయండి అక్కడ? ఎవరైనా ఆహారం మన చెరువులో వేసినట్టు ఏమైనా మేత వేస్తారండి అటుకి? ఏమీ ఉండదండి, కాలువల్లోనూ సముద్రంలోనూ. అవునా? అవునా కదా. ఇంకా ఇంకా వాటి జీవితం ఏంటంటే ఒకటి రెండు కూడా ఆ నీళ్ళల్లోనే మనం అందులోనే ములుగుతామా అండి? ఒకటి రెండులో మనం ములుగు ఈరోజు స్నానం చేస్తుంటామా, అందులోనే బ్రతుకుతుంటాం, అవే నీటిని తాగుతుంటామా? లేదు. కానీ వాటి పరిస్థితి ఏమిటి? వేటిలో బ్రతుకుతున్నావో ఆ వాతావరణంలోనే వ్యర్థాలను విసర్జించాలి, మళ్ళీ అదే నీటిని తాగాలి. మరి మనం గ్లాసు శుభ్రంగా ఉండాలి, శుభ్రమైన నీరును తాగాలి. ఇంకా సరిగా లేదు అనుకుంటే ఫిల్టర్ వాటర్, అది బాగాలేదు అనుకుంటే కూల్ఫ్లెక్స్, లేకపోతే బాటిల్డ్ వాటర్ తెచ్చుకుంటాం, మంచి ప్యూరిఫైడ్ వాటర్ తాగుతాం మనం. వాటి పరిస్థితి, జంతువుల పరిస్థితి ఎలా బ్రతుకుతున్నవి. పక్షులను చూడండి, పక్షుల పరిస్థితి ఏమిటండి? ఒక ఇల్లుంటుందా, ఏ చెట్టు మీద బ్రతకాలి? మనుషులా నడవగలవా? లేదు. ఆకలిస్తుందని మనలో లేకపోతే పని కష్టపడి పని చేసుకుని బ్రతకగలవా? లేదు. డబ్బు సంపాదించగలవా? మంచి బట్టలు కట్టుకోగలవా? లేదు. కానీ అవి కూడా మనతో పాటే ఈ భూమి మీద బ్రతుకుతున్నవి. వాటికన్నా మన బ్రతికెంత గొప్పది, వాటికన్నా మన బ్రతికెంత గొప్పది. దాని గురించి మాట్లాడతారు కదండి ఒక చోట, యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ ఉంటారు చూడండి, మత్తయి సువార్త 6:26. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు. వాటి వ్యత్యాసం చూడండి, మనం విత్తుతున్నాం, మనం విత్తనాలను విత్తుతున్నాము, ఎరువులు వేస్తున్నాము, అవి మొక్కలుగా వస్తున్నవి, మనం పంటలు కోస్తున్నాము, శుభ్రంగా తింటున్నాము, మిగిలినవి కొట్లలో కూర్చుకుంటున్నాము. వాటికన్నా మనం ఎంత గొప్ప వాళ్ళము. మనతో పాటు మొక్కలు బ్రతుకుతున్నాయి, చెట్లు బ్రతుకుతున్నాయి. ఇదిగోండి, నా దగ్గర నా అటు ఇటు చెట్లు ఉన్నాయి, రెండు ఒరిజినల్ చెట్లు అండి. ఇవి కాసి నీళ్లు పడేస్తాం, వేడికి చచ్చిపోతున్నాయి, బ్రతుకుతున్నాం. ఒక్క పోస్తుందా, చలి పెడుతుందా, అది దుప్పటి కప్పుదామా? ఇదేం ఉండదు ఇక్కడ. మనకేమైనా ఉంటుందా అండి? మొక్కల గురించి మనం ఏమైనా శ్రద్ధ తీసుకుంటావా? నీళ్లు లేకపోతే కాస్త నీళ్లు పోస్తామంటే అంతకుమించి మనం ఏమి పట్టించుకో? వాటికి ఆరోగ్యం ఎలా ఉన్నది, లేకపోతే కరోనా ఏమైనా వచ్చిందా, మాస్క్ పెట్టాలా వీటికి? ఇవేమీ ఉండదు ఇక్కడ. కారణం ఏమిటి? అవి మొక్కలు. మనం దేవుని బిడ్డలం, దేవుని కుమారులం, మనుషులం. వాటికి మనకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించి మనం ఎంత గొప్పవారమో, మనకెంత ఉన్నతమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడో మనం అర్థం చేసుకోగలగాలి. దేవుని పిల్లారా, అలాగే దేవుడు అంగవైకల్యం కలిగిన వారిని కూడా మానవులలో పుట్టించాడు. దేవుడే పుట్టిస్తున్నాడు. ఎందుకు పుట్టిస్తున్నాడు? నోరు లేని వాడిని చూడు, నువ్వెలా వాగుతున్నావో చూసుకో ఒకసారి. ఆకలేస్తే నాకు ఆకలేస్తోంది అని నోరు తెరిచి చెప్పలేని పరిస్థితి. చివరకు తన నోటితో దేవుడిని మహిమపరచలేని, శబ్దంతో మహిమపరచలేని పరిస్థితి. అఫ్ కోర్స్ హృదయంతో దేవుడు వింటాడు, అది కాదు ఇక్కడ నేను మాట్లాడుతున్నాడు. అందరి వలె మాట్లాడలేడు, ప్రేమను నోటి మాట ద్వారా వ్యక్తపరచలేడు, బాధను వ్యక్తపరచలేడు, కోపాన్ని ప్రదర్శించలేడు.
శబ్దం రాదు బయటికి, అదే మనం. మనమైతే తేలిపోతుంటాం అంతే ఎక్కడికక్కడ. పొద్దు నుంచి సాయంత్రం వరకు వాగి 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 వాగుడే కదండి మన పరిస్థితి. అమ్మ నువ్వు కాసేపు నోరు మూయవే అంటున్నారు జార్జిన ఇంట్లో, తట్టుకోలేక కొంచెంసేపు కూడా నువ్వు సైలెంట్గా ఉండవా, కొంచెం కామ్గా ఉండు అంటున్నారు ఇంట్లో. ఎందుకు? ఓ శబ్దాలు, మాటలు, పాటలు, కేకలు అన్నీ అన్నీ వచ్చేస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నావు. నిన్న కాక మొన్న పుట్టింది, ఇంత ఉంది. ఆ కేకలకు భరించిన ఆశ్చర్యపోతున్నావు, ఏంటో కేకలు ఏంటని. చూసారండి, మనం చక్కగా మాట్లాడగలం, శబ్దాలు చేయగలం, కానీ వైకల్యం కలిగిన వాళ్ళు, మగవాళ్ళు మాట్లాడలేరు. ఇప్పుడు నువ్వెంత గొప్పవాడివో తెలుసుకోవడానికి నీలాగే దేవుని వలన పుట్టిన ఒక మనిషి నీకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు. నువ్వు చూడగలవు, నీలాగే దేవుని వలన పుట్టిన వాడు మరొకడు చూడలేడు. నువ్వు మాట్లాడగలవు, నువ్వు నడవగలవు చక్కగా, ఎక్కడికి కావలసి అక్కడికి వెళ్ళిపోగలవు, కానీ కుంటివాడు వెళ్ళలేడు. ఎవరు పుట్టించారు బండల? దేవుడే పుట్టించాడు. ఎందుకు పుట్టిస్తున్నాడు? బ్రతుకుతున్న కోట్లాది మంది సక్రమమైన అవయవాలతో, అద్భుతమైనటువంటి ఆకృతితో, శరీర రూపంతో, అన్ని అవయవాలు తమ తమ పనులను చక్కగా నెరవేరుస్తుండగా తామెంత గొప్పగా బ్రతుకుతున్నారో, తమకెంత మంచి అవకాశాన్ని దేవుడిచ్చాడో, ఎంత మంచి జీవితాన్ని ఇచ్చాడో, వారిని చూసి, అనగా లేని వారిని చూసి తమ ప్రత్యేకతను, తమ విలువను తెలుసుకుని అలా తమను పుట్టించిన, అనగా ఇలాగా సక్రమమైన అవయవాలతో మనల్ని పుట్టించిన దేవునిని అర్థం చేసుకుంటాము, ఆయన ప్రేమను గమనిస్తాము అని. అంతేగాని వాళ్ళు ఏదో పాపం చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు కాదండి. మరి దేవుడు అలా పుట్టించడం సమంజసమేనా? దేవుడు అన్యాయస్తుడా? యోబు గ్రంథం 34:10. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. అసంభవము అని సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. వారిని పుట్టించి అన్యాయం చేస్తున్నాడా? కాదు, ఎంత మాత్రము కాదు. దేవుని పిల్లారా, వాళ్ళ బాధ్యతను దేవుడే తీసుకుంటున్నాడు అని మనం నిర్గమకాండంలో చూసాం. పుట్టించడానికి గల కారణము నేనే అని చెబుతున్నాడు. నేనే 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 నేనే. దేవుడే వైకల్యంతో పుట్టించినప్పుడు, దేవుడే మానవునిలో ఈ లోటును, ఈ లోపాన్ని ఉంచినప్పుడు, దేవుడు వారికి చెందవలసిన స్థానమును తన దగ్గర అందజేస్తాడు. అయితే దానికి అనుగుణంగా ఈవెన్ అంగవైకల్యం కలిగిన వారు కూడా నడుచుకోవలసిన అవసరం ఉంటుంది తప్పించి. దానిని బట్టి దేవుని ఎంత మాత్రము నిందించకూడదు, ప్రశ్నించకూడదు అనే సంగతి మనకు అర్థమవుతుంది. చూడండి, రోమిలకు రాసిన పత్రికలు దీనికి సంబంధించిన వివరణ ఉంటుంది. 9:20. రోమిలకు రాసిన పత్రిక, అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఎందుకు ఇలాగూ చేసిదని రూపింపబడినది రూపించిన వానితో చెప్పవచ్చునా అన్నాడు. నువ్వు నన్ను ఎందుకు ఇలా చేశావు అని నువ్వు దేవుణ్ణి ప్రశ్నించడానికి వీల్లేదు. అది దేవుని ఇష్టం. సంతోషించు, నిన్నింకా మనిషిగా పుట్టించాడు, నిన్ను జంతువుగా పుట్టించలేదు, నిన్ను ఒక చేపగా పుట్టించలేదు. వైకల్యంతో అయినా సరే నువ్వు మానవునిగా పుట్టావు. నువ్వు మానవునిగా పుట్టావు అంటే దేనికి అర్హుడవో తెలుసా? మనిషిగా పుట్టినవాడు అంటే దాని అర్థం ఏంటండి? దేనికి అర్హుడు? పరలోకమునకు అర్హుడు. అర్హుడైన వాడే భూమి మీదకి వస్తాడు. అర్హతను కోల్పోతే మనం నరకానికి వెళ్ళిపోతాం, అర్హతను తెచ్చుకుని నిలబెట్టుకుంటే మనం పరలోకానికి చేరుకుంటాం. పుడుతున్న ప్రతి మనిషి పరలోకం కొరకు పుడుతున్నాడు, జ్ఞాపకం ఉంచుకోండి. వాడు అంగ వైకల్యం కలిగిన వాడైనా, వైకల్యం లేని వాడైనా, సాధారణ మనిషి అయినా, అసాధారణ వైకల్యం కలిగిన వాడు, దివ్యాంగుడైనా సరే, అంగవైకల్యం కలిగిన వాడు, వికలాంగుడైనా సరే, పరలోకం కొరకు పుడుతున్నాడు. దీనిని తెలుసుకోవాలి మనిషి తన బ్రతుకు కాలంలో తెలుసుకోవాలి. అంతే తప్పించి ఎదురు ప్రశ్నించకూడదు, నా బ్రతికేంటి ఎలా అయిపోయిందని మిగిలిన వాటితో పోల్చి చూసుకోవాలి ప్రతి మనిషి కూడా. బాగున్నాం మనం ఎవరితో పోల్చుకోవాలి?
అంగవైకల్యం కలిగిన వారితో మన అవయవాలను పోల్చుకుని మన బ్రతుకెంత గొప్పదో చూసుకోవాలి. అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఇతర జంతువులను చూసి దేవుడు మనిషిగా తనను పుట్టించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడు తమకు అప్పగించిన వాటిలో వారి వారి బాధ్యతలను నెరవేర్చాలి. ఆలోచించండి, అంగవైకల్యం కలిగిన వారికి అనగా ఒక వైకల్యం నోరు లేకపోవటం, మాట లేకపోవటం అనుకోండి, చాలా మంచిది, కన్నుండు తెలుసా. దేవుడు ప్రతి క్రైస్తవునికి అప్పగించినటువంటి ఒక పని చేయవలసిన అవసరం లేకుండా అది ఆగిపోతుంది. నీకు కళ్ళు లేవా? కళ్ళున్న వాళ్ళు చేయవలసిన ఒక పని నుండి నీకు మినహాయింపు లభిస్తుంది. నీకు కాళ్ళు లేవా? కాళ్ళు లేవా? కాళ్ళు ఉన్నవారు చేయవలసిన పని నుండి నీకు మినహాయింపు లభిస్తుంది. ఆ విషయమే దేవుడు లెక్క అడగడు, లెక్కడగడు. కాబట్టి అంగవైకల్యం కలిగిన వాళ్ళు మిగిలిన జంతువులు, మిగిలిన ప్రకృతిని, జీవరాశులను చూసి కనీసం ఇలా అయినా పుట్టించినందుకు దేవునికి కృతజ్ఞతలు అని చెప్పాలి తప్పించి ఎందుకు దేవుడా దాన్ని ఎలా పుట్టించావు, వాళ్ళందరినీ బాగా పుట్టించావు అని పోల్చి చూసుకుని తమను తాము తక్కువ చేసుకోకూడదు, దేవుణ్ణి తక్కువ చేయకూడదు. బాగా గమనించండి, ఇతరులతో పోల్చి చూసుకుని మన లోపాలను మనం సరిదిద్దుకోవాలి తప్పించండి. వారికన్నా మనది ఎంత గొప్ప బ్రతుకో, గొప్ప జీవితము గ్రహించి దేవునికి కృతజ్ఞతలు తెలియ చెప్పాలి తప్పించి ఎదటి వారి వలె లేనందుకు బాధపడకూడదు, వారి వలె ఉన్నందుకు లేకపోతే వారికన్నా కింద ఉన్నందుకు మనం శోకపడకూడదు. దుస్థితిలో లేనందుకు సంతోషించాలి, వారికన్నా మంచి స్థితిలో ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచెప్పాలి. తోటి వారిని ప్రేమగాను ఆదరించి వారిని మనం సాకాలి అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఎదురు ప్రశ్నించడానికి వీల్లేదు. ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్ను ఎందుకు ఎలాగూ చేసేవని రూపింపబడినది గుడ్డివాడు, ఒక మూగవాడు, లేకపోతే ఒక చెవిటివాడు, ఒక కుంటివాడు, నన్ను ఎందుకు ఇలా చేశావు అని చేసిన దేవుని ప్రశ్నించడానికి వీలు లేదు అంటున్నాడు. వీల్లేదు, దేవుడు చేశాడు, దేవుడు చేస్తాడు, దేవుడిచ్చింది నువ్వు తీసుకుని తీరాలి అంతే తప్పించి దానిని మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడడానికి వీల్లేదు, ఇవ్వనందుకు దేవుడిని నిందించడానికి వీలు లేదు. ఒక కుమ్మరి వాడు తనకు నచ్చిన పాత్రను చేస్తాడు, మట్టితోటి తనకు నచ్చిన పాత్రను చేస్తాడు, అది ఒకటి ఘనతకు మరొకటి ఘనహీనతకు వినియోగించబడుతుంది అని మనం చాలాసార్లు చదివాము. ఘనమైన పాత్ర విర్రవేగడానికి వీల్లేదు, ఘనహీనమైనటువంటి పాత్ర అంటే ఒకటి గ్లాసుగా చేశాడు, మరొక దాన్ని చెంబుగా చేశాడు, మరొక దాన్ని వంట పాత్రగా చేశాడు. వంట పాత్రగా కింద ఏం పెడతామండి? పొయ్యి మీద పెట్టి దాన్ని కుండగా చేశావు, చక్కగా నీళ్లతో హాయిగా చల్లగా ఉంది. నా బ్రతుకు చూస్తే కింద పెట్టారు మంట, నాకు పైన ఏమో మళ్ళీ మొక్కలేశారు, అవన్నీ ఉడికించడం ఏంటి నాకు ఇవి అని చెప్పి కుమ్మరి వారిని ప్రశ్నించగలదా అండి? పాత్ర, కూర పాత్ర ప్రశ్నించగలదా? మట్టి పాత్ర ప్రశ్నిస్తే ఏం చేస్తాడు? ఎత్తి లానేసి కొడతాడు అంతే. ఇది నీకు ఇవ్వబడిన పాత్ర, నువ్వు దీన్ని పోషించాలి అంటాడు. కాబట్టి దేవుడు అంగవైకల్యం గల వారిని పుట్టిస్తున్నాడు, వారిని అలా పుట్టించినందుకు వారికి చెందవలసిన ప్రత్యేకతను వారికి ఇస్తున్నాడు. ఒకవేళ వాళ్ళు దేవుని చిత్తానుసారముగా తమ పరిధిలో వాళ్ళు దేవుని తెలుసుకొని బ్రతికితే దేవుడు వారికి ఇవ్వవలసిన స్థానమును తన దగ్గర అందజేస్తాడు. కాబట్టి దేవుడు పుట్టించడానికి ఒక కారణం ఉన్నది. మనం ఆలోచించాలి ప్రతి విషయాన్ని. ఇలా చేయడం వెనుక దేవుని మనసు ఏమై ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి తప్పించి ఇది కారణం అని దేవుడు ఏమీ రాయించలేదు కదండి అని మనం తప్పుగా అనుకోవడానికి వీల్లేదు. ప్రతి విషయాన్ని కూడా దేవుడు అనేక కోణాలలో కొన్ని నేరుగా చెబుతాడు, కొన్ని ఇండైరెక్ట్గా చెబుతాడు. ఎలా చెప్పినప్పటికీ కూడా దేవుని ఉద్దేశం ఏమిటి ఒక విషయం మీద అన్న దానిని మనం పరిగణలోనికి తీసుకుని ఆలోచించాలి. కాబట్టి దేవుని పిల్లలారా, తన చిత్త ప్రకారమే దేవుడు వైకల్యం కలిగిన వారిని సృష్టిస్తున్నాడు. వారి ద్వారా మన శరీరం ఎంత గొప్పదో, ఈ అవయవాలు ఎంత ప్రాముఖ్యమైనవో మనకు నేర్పించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అర్థమైంది కదండి? వెరీ గుడ్. ఇప్పుడు పుట్టుకతో అవయవాలు లేని వాళ్ళు లేక లోపాలతో పుడుతున్న వాళ్ళ గురించి ఇంతవరకు మనం ఆలోచించాం. అయితే అసలు వికలాంగులు ఉన్నారు, అసలు శిశులైన వికలాంగులు ఈ భూమి మీద ఉన్నారు.
మరింతవరకు చెప్పిన వాళ్ళు అసలు సిసలైన వికలాంగులు కాదా? వాళ్ళు వికలాంగులే, కానీ ఆ వికలాంగుల కన్నా భయంకరమైన వైకల్యం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళెవరో చూద్దాం మనం ఇప్పుడు. మత్తయి సువార్త 13:15. ఈ ప్రజలు కళ్ళున్నాయి, ఈ వికలాంగులకి కళ్ళున్నాయి కానీ కన్నులారా చూచి, చెవులున్నాయి చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకుని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం కొవ్వింది. వారికి చెవులున్నాయి కానీ వినడు. చెవులుండి వినలేని వాళ్ళు వీళ్ళు, వినని వారు, వినడానికి ఇష్టపడని వాళ్ళు. పాపం వాడికి చెవులు లేవు అంటే వినపడదు పాపం, కానీ మనకి వినిపిస్తుంది కానీ మనం వినము. వీడు వికలాంగుడా వాడి వికలాంగుడా చెప్పండి, ఎవరు వికలాంగులు ఇప్పుడు చెప్పండి? కళ్ళున్నాయి కానీ చూడడానికి ఇష్టపడరు, చెవులున్నవి కానీ వినడానికి ఇష్టపడరు. మనకు కళ్ళున్నాయి, బైబిల్ చదువుదామంటే కళ్ళు పోతాయండి, కళ్ళు కనపడవు, కళ్ళు కనిపించవు. అప్పుడు మనం కళ్ళున్న గుడ్డివాళ్ళము, దేవుని జ్ఞానములోని లోతును మనము చూడలేము. మిగిలినవన్నీ చూడమంటేనండి కళ్ళు తాటికాయ లేకపోతే పెద్ద పెద్ద కళ్ళులా తెరిచేసి, ఎదురుకుండా అమ్మాయి వస్తుంది అనుకోండి, లేకపోతే ఒక లేడీ వస్తుంది అనుకోండి, కళ్ళులా తాటికాయలు, రెప్ప కూడా వెళ్ళి మళ్ళీ మిస్ అయిపోతుందేమో అండి. అదే వాక్యం చదివే దగ్గరకు వచ్చేటప్పటికి కళ్ళుండి కూడా గుడ్డివాళ్ళము. వాక్యం వినే దగ్గరకు వచ్చేటప్పటికి, వాక్యం వినడానికి వచ్చేటప్పటికి దిక్కులు చూడాలి. ఏసీ ఎలా పనిచేస్తుంది? గ్యాస్ పట్టించలేదు అనుకోండి, దీనికి కలరు ముక్కుపొడి రంగు కన్నా వైట్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది. ఎన్ని ఏసీలు పెట్టారు, మొత్తం లైట్లు ఎన్ని ఉన్నాయి, రెడ్ లైట్లు కూడా కిందకి కొంచెం కాసిన పెడితే బాగుంటుంది. ఇక్కడికి వచ్చి వీడు వాక్యం వెండు, మొబైల్ చూసుకునేవాడు ఒకడు, మెసేజ్లు పెట్టేవాడు ఒకడు, యూట్యూబ్లు చూసుకునేవాడు ఒకడు, కింద పెట్టే ఇలాగా అన్ని చూసేసేవాడు ఇంకొకడు, లేదా వీడియో గేమ్లు ఆడేసేవాడు ఇంకొకడు. విడి కళ్ళు వాక్యాన్ని చదవవు, విడి చెవులు వాక్యాన్ని వినవు, విడి హృదయము వాక్యము నాకు లోపరచడు, వాక్యాన్ని హృదయంలోకి తీసుకోడు. ఇప్పుడు చెప్పండి, ఎవడు కళ్ళున్నవాడు, ఎవడు కళ్ళు లేనివాడు, ఎవడు చెవులున్నవాడు, ఎవడు చెవులు లేనివాడు? అవయవాలన్నీ సక్రమంగా ఉన్నాయి మనకి. ఓ చెంగు చెంగున దూకెళ్ళిపోతుంటావు ఎక్కడికి కావాలండి అక్కడికి. ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని కబుర్లు చెబుతామంటేనండి, ఎన్ని మాటలు మాటలు ఫోన్ హిట్కి పేలిపోదేమనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. అన్నీ చూసి చూసి ఫోన్కి ఫోన్ వెడికిపోతుంటారు, అన్నీ విని విని చెవులు పేలిపోయేలా ఉంటాయి, కొంతకాలానికి మొబైల్ చూసి చూసి కళ్ళు పని చేయమంటండి. ఇక శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత కంటి సమస్యలు పెరిగిపోయాట, కంటి డాక్టర్లు ఎక్కువైపోయారు. దానికి మనకేమీ కావు కళ్ళు అనుకుంటాం మనం, కానీ వాక్యం చదవాలనిపించేటప్పటికి మనకు కళ్ళు కనపడవు. వాక్యాన్ని తప్పులు లేకుండా చదవలేమండి మనం. చూసారు ఆన్లైన్లో ఎంతమంది వాక్యాలు చూ, అన్ని తప్పుల దానకలే. ఏ ఎందుకు చదవలేకపోతున్నారు బైబిల్? మిగిలినవన్నీ స్వాతి పుస్తకం పట్టుకున్నామంటే మొదటి పేజీని ముందు అరగంట సేపు చూసి తర్వాత చివరి వరకు చదివి 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 ఆ తర్వాత కానీ దాన్ని విడిచిపెట్టడు. సినిమా చూడడం స్టార్ట్ చేసామంటే ముందు టైటిల్ దగ్గర నుంచి శుభం అని పడేంత వరకు లేమ ఇక కళ్ళలో అప్పచెప్పి. ఎవడు అంగవైకల్యం కలిగిన వాడు? అన్ని అవయవాలు సక్రమంగా ఉండి వాటిని దేవుని కొరకు వినియోగించని వాడే అసలు సిసలైన వికలాంగుడు. జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో వికలాంగులు ఎవరు కనిపిస్తున్నారు మనకు? ఎవరు కనిపిస్తారండి వికలాంగులు? క్రైస్తవులు. దివ్యాంగులను పెట్టకూడదండి వీళ్ళకి పేరు, దరిద్రాంగులను పెట్టాలి వీళ్ళకి. అసలు ఏమండి పాప వాళ్ళకి నిజంగా అవయవాలు లేవు, దివ్యాంగులు అంటున్నారు. వాళ్ళని గౌరవిస్తున్నాం ఆ మాటతో మనం, కానీ అన్ని ఉండి అనుసరించని, చదవని, చూడని, వినని, నడవని, నడవని, నడవని. నడవనప్పుడు నీకు కాళ్ళు ఎందుకు? నీకు పాదములు దేవుని పని నిమిత్తము ఇవ్వబడినవి.
దేవుని పని కొరకు నడవాలి, నీ పాదములను కష్టపెట్టాలి. ఈ చేతులు దేవుని పని చేయటం కొరకు ఇవ్వబడినవి. దేవుని పని జరిగించడానికి ఈ చేతులతో నువ్వు కష్టపడి నీ కష్టార్జితాన్ని దేవునికి సమర్పించాలి, లేదా ఈ చేతులతో కూడా నువ్వు దేవుని పని నేరుగా చేయగలగాలి. నీ కళ్ళు దేవుని జ్ఞానాన్ని చదవడానికి, నీ నోరు దేవుని మాటలను మాట్లాడటానికి, నీ చెవులు దేవుని వాక్యాన్ని వినడానికి, అందుకే ఉన్నది నీ శరీరం, నిద్రపోవడానికి కాదు. దేవుని పని ఉన్నది రండి అంటే రాదు, తమంతట తాము రారు. నేను బరి నోరు తీసుకుని బొట్టు పెట్టి తల్లో పువ్వులు పెట్టి కాళ్ళకు పసుపు రాసి దండం పెట్టి ఆహ్వానించాలి, కొంచెం ఈ పని ఉంది చేస్తారా అని. ఏది దేవుడు పని. తెల్లవారుజామున లేచి మనం డ్యూటీకి వెళ్తాక మనల్ని ఎవడో పిలవాల్సిన అవసరం లేదు, మనమే ఎగురుకుంటూ వెళ్ళిపోతాం. ఒక్క గంట అలా లేట్ అయిందంటే వాడు ఆబ్సెంట్ అయ్యేస్తాడని భయం. కానీ దేవుడు పనికి మాత్రం పిలిస్తే తప్ప రారు. మనల్ని పిలవలేదు కదా, పిలిచినప్పుడు చూద్దాంలే. అంటే శ్రమపరచరు శరీరాన్ని దేవుని పని నిమిత్తం. కాళ్ళను వినియోగించరు, చేతులను వినియోగించం, కంటిని వినియోగించం, అవయవాలను వినియోగించి ఉపయోగపడనివ్వం మనం దేవుని కొరకు. ఇంకెందుకంటే మనకు అవయవాలు. దేవుడు ఏం చెప్పాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:18 దేవుడు మన అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచను. నీ కాళ్ళు నువ్వు నీకు నచ్చిన చోటుకు వెళ్ళిపోతావని కాదు, దేవుని పని కొరకు అడుగులు వేస్తావని. రోమీయులకు రాసిన పత్రిక 10:15 చూడండి, ప్రకటించువారు పంపబడని ఎడల ఎడ్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన సువార్తను ప్రకటించు వారి పాదములు. పాదములు, నీ పాదం ఎందుకుందో తెలుసా? సువార్త ప్రకటనకు నువ్వు బయటికి వెళ్ళాలి. అది పాంపులెట్ ఇవ్వడం కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు. దేవుని పని నిమిత్తం నీ పాదములు కదలాలి, కదపం మనం. అంటే మనం ఎవరు అన్నమాట? దేవుని పని నిమిత్తం మన కాళ్ళను వినియోగించిన వారు ఎవరు? మనం కుంటి వాళ్ళము. కళ్ళుండి చూడని వాళ్ళు, చెవులుండి వాక్యాన్ని వినని వాళ్ళు, కాళ్ళుండి దేవుని కొరకు నడవని వాళ్ళు కుంటి వాళ్ళు. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని కొరకు తన అవయవములను ఉపయోగించని వాడు అసలు సిసలైన వికలాంగుడు. వాళ్లను దేవుడు కనికరిస్తాడు, వాడికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇస్తాడు. వారి వలే కాక అన్ని అవయవాలు సక్రమంగా ఉంచుకుని కూడా దేవుని కొరకు పరిశ్రమించని ఏ ఒక్కడిని కూడా దేవుడు విడిచిపెట్టడు, క్షమించడు. ఆలోచించండి, కితో పలుకుతున్నాడు చూడండి. అందుకే Mark 9:43 వచ్చిన దేవుడిచ్చిన అవయవాలను మనం ఎలాగ దుర్వినియోగం పరుస్తున్నామో, అవయవాలు లేక వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, అవయవాలు ఉండి కూడా మనం వాటిని దేవుని కొరకు వినియోగించక దుష్టత్వానికి ఎలా వాడుతున్నామో చెబుతున్నాడు దేవుడు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తోంది, దేవుని పనికి ఇవ్వడానికి నీ చెయ్యి ముందుకు రావట్లేదు. ఎందుకు చెయ్యి? దేవుని కొరకు పని చెయ్యని చెయ్యి ఒక చెయ్య, దేవుని కొరకు ఇవ్వడానికి అంగీకరించని నీ చెయ్యి ఒక చెయ్య. పొద్దు నుంచి సాయంత్రం వరకు గొడ్డలా కష్టపడటం, ఆ వచ్చిన సొమ్మంతా మన అవసరాలకు మనం మింగేసేయటం, మన కుటుంబ అవసరాలకు. దేవుని కొరకు మాత్రం మనం చెయ్యి రాదు. ఒకవేళ వచ్చిన ముష్టి వాడికి ధర్మం వేసినట్టుగా వస్తుంది మన చెయ్యి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరుకు. రెండో ఫేజ్ పాపం చెయ్యడానికి నీ చెయ్యి త్వర పెడుతోందా? తాకకూడని వాటిని తాకమని నీ చెయ్యి నిన్ను బలవంత పెడుతోందా? దేవుని కొరకు కాక పాపమునకు నీ చెయ్యి వేగిరి పడుతోందా? దానిని నరికి వికలాంగుడిగా మారిపోయే నష్టం లేదు అన్నాడు. రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోకి పోవుట కంటే అంగహీనుడు పోయి జీవంలోనికి ప్రవేశించట వేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరుస్తోంది. దేవుని పనికి మాత్రం అభ్యంతరం ఎప్పుడు? పాదాలు ఏంటి, చేతులు ఏంటి, కళ్ళు ఏంటి, చెవులు ఏంటి, అన్ని మన పనికి మాత్రం వెళ్ళి నెలకెంత ఇస్తాడు? 350-400 జీతం ఇస్తా అన్నాడు. ఎంత దూరం ఉంటుంది ఇక్కడి నుంచి? ఇక్కడ నుంచి 3-4 కిలోమీటర్లు ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఇస్తారా? ఎవరు ఎవరా? మరి ఎలాగ బస్సు ఎక్కువచ్చాయి, అక్కడికి బస్సు వెళ్ళదు, ట్యాక్సీ కూడా ఎవడు రాడు, మరి ఎలా మన పరిస్థితి? ఏం పర్లేదు, నడిచి వెళ్ళిపోతాను. ఏమీ కాదు, నడిచి వెళ్ళిపోతాం. ఎందుకు? 450-500 వచ్చేస్తుంది. దానికి మాత్రం కాళ్ళు నొప్పి రాదు మనకు, దానికి మాత్రం అనారోగ్యం కనిపించదు మన శరీరంలో. దేవుడు పని చెబితే చాలు, కాళ్ళు మా కళ్ళు ఇప్పుడు వస్తారండి, ఏంటో ఈ మధ్య కాళ్ళు లేపారు.
అన్ని సాకులే, అన్ని వంకలే, ఎందుకు నీక కాలు నరుకే అనడంతే. నరుక్కుని అంగవైకల్యం ఒక మూల కూర్చోరాదు. కాళ్ళు ఉండి దేవుని కొరకు పని చేయకపోతే, నడవకపోతే, నీ పాదము నిన్న అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము, లేకపోతే నీ పాదము పాపములు చేయడానికి వెళ్ళడానికి రమ్మంటోంది అంటే కనుక దాన్ని నరికివే. రెండర్థాల్లో నరికేసుకుని కుంటివాడవై అన్నాడు చూడండి. కుంటివాడవై పైన ఏమన్నాడు చూడండి, 44 వచనంలో అంగహీనుడవై. ఇక్కడ కుంటివాడవై అంటున్నాడు. ఎందుకు చూడకు ఏమంటున్నాడు, ఇంకా నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి దానిని తీసి పారవేయము. రెండు కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. ఒంటి కన్ను అనగా గుడ్డోడు, సగమే ఉంది పాపం. ఏ అవయవాన్ని దేవుని కొరకు ఉపయోగించినప్పుడు ఎందుకు నీకు అవయవాలు? అవయవాలు లేనివాడు బెటర్ కదా? ఇంకా వాడికి పుట్టుకతోనే లేవు, వాడికి లేవు కాబట్టి వాడు చేయలేకపోతున్నాడు. మనకేమి రోగం? దుక్కల్లా ఉన్నావు ఒక్కొక్కళ్ళు, మళ్ళీని కొంచెం పచ్చిక దున్నపోతుల్లో ఉన్నాం మళ్ళీ ఒక్కొక్కళ్ళు. దేవుడు కొరకు మాత్రం ఈ శరీరం అలవదు, అడుగు పడదు, కష్టపడము, చదవము, వినము, మాట్లాడము, ఏమి చేయం. ఇది వైకల్యం అంటే. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, తన సహోదరుడిని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలోనే నడుచుచున్నాడు అంటున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలోనే నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురుడ్డితనం కలుగు చేసేసింది. చీకటి అతని కన్నులకు అంటే కళ్ళుండి పొడుచుకుంటున్నాం మనకు మనమే గుడ్డోళ్ళం అయిపోతున్నాం. చెవులుండి చెవుటోళ్ళం అయిపోతున్నాయి. కాళ్ళుండి కుంటివాళ్ళం అయిపోతున్నాం. చేతులుండి వైకల్యం కలిగిన వాళ్ళం అయిపోతున్నాం. అంతేగాని దేవుడి అవయవాలను ఎందుకు సృష్టించాడు, ఎవరి నిమిత్తము కలిగించాడు, ఆలోచించక వాటిని వినియోగించక మన బ్రతుకులను మనమే సర్వనాశనం చేసుకుంటున్నాం కాదా? ఆలోచించండి, మనకన్నా అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళండి. వాళ్ళకి అవయవాలు లేవు పాపం, వాళ్ళు చెయ్యాలనుకుంటున్నా మనకన్నీ ఉండి కూడా చేయడానికి రోగం. కాబట్టి దేవుని పిల్లారా, మారండి ఇక్కడి నుంచి అయినా. మీ దేహమును దేవుని కొరకు వినియోగించండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మనందరికీ బాగా తెలిసిన వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములతో పరిశుద్ధ క్రియలు నీతి క్రియలు చేయండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాన్ని, మీ అవయవాలతో సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. మీ దేహముతో పరిశుద్ధ యాగం చేయండి. దేవుని పనులకు మీ దేహాన్ని ఉపయోగించండి. దేహమును పవిత్రంగా ఉపయోగించడం ఎంత అవసరమో బాగా గమనించండి. పాపానికి ఉపయోగించకపోవడం కూడా అంతే ప్రాముఖ్యమైనది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళాలి. అందుకే ఉపయోగించండి అంటున్నాడు హెబ్రీయుల గ్రంథ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, వడలిన చేతులు అంటే చేతులు ఒళ్ళిపోయాయి, ఇంక పనికి రావట్లేదు, దేనికి పనికి రావట్లేదు, దేవుని పనికి రావట్లేదు, మిగిలిన వాటి అన్నిటికీ పనికి వస్తున్నాయి. అన్నిటికీ వాడుతున్నాం మనం, ఈ చేతులతో 100 దినారాలు సంపాదిస్తున్నాం నెలకు, కానీ దేవుని పని కొరకు శూన్యం. కాబట్టి వడలిన చేతులను, సడలిన మోకాళ్ళు, మోకాళ్ళ నొప్పులు దేవుడి పని చేద్దామంటే మనకి సడలిన మోకాళ్ళును బలపరుచుడి, మరియు కుంటి కాలును బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు దేవుని మార్గమును సరళపరచండి. మీ పాదాలకు దేవుడి పని చేయండి. దేవుడు మీకు ఇచ్చిన దేహముతో అంటున్నాడు. ఎవరు వికలాంగులండి? దేవుని కొరకు మన అవయవాలను ఉపయోగించని మనమే వికలాంగులము, నిజమైన వికలాంగులము. మనలను వికలాంగులుగా దుష్టుడు చేస్తున్నాడు మనం దేవుని పని చేయనుకుంటా. కానీ తల్లి గర్భంలోంచి వికలాంగులుగా దేవుడే సృష్టిస్తున్నాడు. కాబట్టి వారికి ఆ జీవితాన్ని ఇచ్చాడు, మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. వారిని చూసి మనం మన జీవితము, మన దేహము, మన అవయవములు ఎంత గొప్పవో మనం తెలుసుకోవాలి. వారు తమకంటే ఇంకా దీనస్థితిలో ఉన్న వారిని, తమకంటే దీనస్థితిలో ఉన్న మిగిలిన జీవులను చూసి తమకు ఇంతటి జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచాలి, ఘనపరచాలి.
కాబట్టి దేవుని పిల్లలారా, వికలాంగులను పుట్టించి దేవుడు అన్యాయం చేయట్లేదు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన ఎవడికి అన్యాయం చేయడు. ఒకవేళ వికలాంగునిగా పుట్టించిన వారికి చెందవలసిన ప్రత్యేకతను, వారికి చెందవలసిన స్థానాన్ని దేవుడు వారికి ఇస్తాడు. అందుకే ధర్మశాస్త్రంలో ఆజ్ఞగా ఇచ్చాడు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని. కొత్త నిబంధనలో నీవు విందు చేయనప్పుడు వారిని ప్రత్యేకంగా చూడు, నువ్వు వాళ్ళ మీద జాలిపడు అన్నాడు. ఎందుకంటే వాళ్ళు నీకు పాఠం నేర్పించడం కొరకు పుట్టిన వాళ్ళు. వికలాంగులను మనకు పాఠంగా దేవుడు ఉంచాడు, పాఠంగా. వాళ్ళను చూసి మనం ఎంత గొప్ప వాళ్ళమో తెలుసుకోవాలని. కాబట్టి వికలాంగుల సృష్టి దేవునిదా? ఎస్, దేవునిదే. అర్థమైంది కదండి? ప్రార్థన చేస్తాను.